नमस्ते चूस्टी नैन इक बुलेटिन संक्रांति सदर्भंग विजयनगर जिला मेंटाड़ मंडल पिट्टाड़ ग्राम में एमपीपी रेड्डी सन्यासी नायडु एवं टीवी तेलुगु न्यूज़ 2022 क्यारेंडर आविष्करिंचारु प्रभुत्वानिकि प्रजलकु वारतिगा मीडिया पाटुपड़ालनि आकांक्षिंचारु एवं टीवी चानल न्यूज़ कार्यक्रमालु कवरेज लो चुरुकैन पात्र पोषिस्तोंदनि अन्नारु ప్రజలు మన్ననలు పొందిన ఏవన్ టీవీ యాజమాన్యానికి పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సతీమణి రెడ్డి అరుణకుమారి, నాయకులు వార్డ్ మెంబర్ రొంగాలి పైడవినాయుడు, పల్లి దేవుడమ్మ, విశాఖ డైరీ పాల డైరెక్టర్ రెడ్డి పార్వతి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఏవన్ టీవీ ద్వారా మెంటాడ గ్రామ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఏవన్ టీవీ ఇప్పుడిప్పుడే అందరికీ పరిణతి చెంది చిన్న పత్రిక ద్వారా కాకుండా పెద్ద పత్రికల దీటుగా ఏవన్ టీవీ ముందుకు సాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వెంకటరావు గారు కానీ, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి యాజమాన్యం కానీ అందరూ కూడా ఏవన్ టీవీని సహకరించాలని, ఇంకా ఈ ఛానల్ మరింత వృద్ధి చెంది అభివృద్ధి చెంది న్యాయంగా అందరికీ న్యూస్ ప్రచురించి ఈ ఛానల్ మరింత పెద్ద పెద్ద పత్రిక ద్వారా పెద్ద పత్రికగా లేకపోతే పెద్ద ఛానల్గా అవతరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత ఇప్పుడుకిప్పుడే ఈ 6 నెలల నుంచి గుంటూరు జిల్లా రేపల్లెలో సంక్రాంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఐద్వా సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. 24వ వార్డు నేతాజీ కాలనీలో ఎన్టీఆర్ స్కూల్ వద్ద మహిళలకు ముగ్గులు ఆటల పోటీల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు మోపిదేవి రాజు యోసిన పేరుతో ఎస్కే అన్వర్ బహుమతులు అందించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్, మహిళా సంఘం సభ్యులు కె అనురాధ, కె ఝాన్సీ, స్థానిక 24వ వార్డ్ కౌన్సిలర్ బేతపూడి కోటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కెవి లక్ష్మణరావు పాల్గొన్నారు. రేపల్లి పట్టణంలో ఎన్టీఆర్ స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ ఐద్వా సిఐటియు ఆధ్వర్యంలో ముగ్గులు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గులు ఆటల పోటీల బహుమతుల్ని మోపిదేవి రాజు యువసేన పేరుతో ఎస్కే అన్వరు స్పాన్సర్ చేయటం జరిగింది. ఈరోజు సమాజంలో ఆటల పోటీలు చాలా కీలకమైనవి. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పోటీలు నిర్వహించిన దానికి మోపిదేవి రాజు యువసేన పేరుతో బహుమతులు ప్రదానాన్ని చేసినటువంటి ఎస్కే అన్వర్ యూత్ వారికి వీళ్ళందరూ కూడా ప్రజా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఆటలు అనేటువంటి ఐక్యతకి నిదర్శనంగా అనే ఈరోజు పండగల సందర్భంగా యువత కానీ వీళ్ళందరూ కూడా పెడదవలు పడుతూ కోడి పందాలు, పేకాట లేదు ఇతర అనేక రకాలైన మద్య వీటన్నిటి బానిసలు అవుతున్నారు. ఇవేమి కాదు, ఈరోజు పండగలప్పుడు నివాస ప్రాంతాల ఆటల పోటీలు ఉండాలనే పేరుతో ఈరోజు ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి రన్నింగు, అట్లానే లెమన్ స్పూను, మహిళలకు కుర్చీలాట, అట్లానే మహిళలకు ముగ్గుల పోటీలు వీటన్నింటి కూడా ఘనంగా నిర్వహించాము. ఈ ఇక్కడ దాదాపు 4 సంవత్సరాల కాలం నిర్వహిస్తున్నటువంటి ఆటల పోటీలకి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు మహిళలు కానీ లేదు కష్టపడే కార్మిక వర్గం కానీ 360 రోజులు పనులు చేసుకుంటూ పండగలప్పుడు కుటుంబంతో సంతోషంగా ఉండాలనుకుంటారు. ఈరోజు సంతోషం కోసం బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఒక సినిమాకి వెళ్ళాలని పట్టణంలో ఎన్టీఆర్ స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ 5
కడప జిల్లా రాజంపేట మండలం ఆకేపాడు గ్రామంలో చెట్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంలో కడప జిల్లా చెట్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఫామ్ హౌస్ లో రైల్వే కొడూరు ఎమ్మెల్యే చీఫ్ విప్ కొరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోటి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య సంక్రాంతి పండుగకు రైతాంగానికి పొలాల్లో ధాన్యం అయితేనేమి అవన్నీ కూడా ఎంతో సంతోషంగా ఉండే పండుగ ఇది. మన సంప్రదాయాలు మరవకుండా సంక్రాంతి పండుగ అంటే గతంలో గొబ్బెమ్మలు కావచ్చు, అదేవిధంగా కబడ్డీ పోటీలు కావచ్చు, ఎడ్లబండి పోటీలు కావచ్చు, గంగిరెద్దులు కావచ్చు, తొక్కుడు బిళ్ళ కావచ్చు, అదేవిధంగా ఎంతోమంది ఆ రోజు పండగ గ్రామాల్లో బుడబుడకలు కావచ్చు, ఇవన్నీ కూడా సంప్రదాయబద్ధంగా ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతి పండుగ అనేది మన భావి తరాల వారు కూడా మర్చిపోకుండా అందరూ సంతోషంగా ఉండాలా, సుఖశాంతులతో ఉండాలా అనే విధంగా ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్రాంతి సంబరాలు ఈరోజు ఆయన కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే భావి తరాల వరకు మన సంప్రదాయాలను అన్నీ చాటి సంప్రదాయాలకు నిలమైనటువంటి భారతదేశంలో అనేకమైనటువంటి ఏ రాష్ట్రాలకు అనుగుణంగా ఆ రాష్ట్రాలు ఎంతో సంతోషంగా పండుగలు జరుపుకుంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను తీసుకున్నప్పుడు ఈ సంక్రాంతి అన్నటువంటిది అతిపెద్ద పండుగ. ప్రతి ఇంట్లో కూడా బంధువులతో కానీ కలకలలాడే పరిస్థితి. గతంతో పోలిస్తే రాను ఈ పండుగలు కూడా ప్రజలను దూరం చేస్తుంది అన్నటువంటి భావన కలిగేది. అటువంటి భావన నుంచి మళ్ళీ కూడా మన సాంప్రదాయం ఏంది, మన సంస్కృతి ఏంది, ఈ పండుగలలో ఉన్నటువంటి విశిష్టత ఏంది, ఏ రకంగా ఐకమత్యాలతో ఉండాలా అన్నటువంటి దానిపైన మళ్ళీ కూడా బాగా పల్లెల్లో పెరుగుతున్నటువంటి తరుణంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకు వేసి అన్ని పల్లెల నుంచి కూడా చాలామందికి కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి సాంప్రదాయపరకంగా గత రెండు మూడు రోజుల నుంచి కూడా గొబ్బెమ్మలని, ముగ్గులు అని ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం, అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా అనేకమైనటువంటి క్రీడా పోటీలు, ఇంతకుముందు మీరు చూసింటారు మహిళలు ఎంతో ఉత్సాహంగా తాడు లాగేటువంటి కార్యక్రమం కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం చూసినప్పుడు మనకు కూడా సంతోషం వేస్తుంది. అలాగే గంగిరెద్దులు, ఎద్దులు అంటే ముందుగా మనకు బాగా ఇష్టపడేటువంటి రైతు ఇష్టపడేటువంటి ఎద్దుల బండ్లు, అలాగే కబడ్డీ పోటీలు ఇవన్నీ కూడా చేపట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఆయన సాంసభుడిగా ఉన్నప్పుడు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు అత్యంత విలువ ఇచ్చేటువంటి వాడు. అంతకుముందు సిద్ధవటంలో ఒకసారి తనతో పాల్గొనడం జరిగింది. అనేకమైనటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కళాకారులను ఎంతో ఎంకరేజ్ చేసే ముఖ్యంగా సంక్రాంతి పండుగకు రైతాంగానికి పొలాల్లో ధాన్యం అయితేనేమి అవన్నీ కూడా ఎంతో సంతోషంగా ఉండే పండుగ ఇది. మన సంప్రదాయాలు మరవకుండా సంక్రాంతి పండుగ అంటే గతంలో గొబ్బెమ్మలు కావచ్చు, అదేవిధంగా కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో దారుణం జరిగింది. జౌకుపల్లె చెందిన వసుంధర అనే అంగన్వాడీ కార్యకర్తకు భర్త ప్రభాకర్ రోకలి బండతో దారుణంగా తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కళ్యాణ దుర్గం నియోజకవర్గం ప్రజలకు టీడీపీ కార్యకర్తలు 20 వార్డ్ కౌన్సిలర్ రాధికారాణి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తూ అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రజలకు, మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకు, మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ పేరు పేరున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ భోగి పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే కళ్యాణ దుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ, పట్టణ 20 వార్డు ప్రజలందరికీ పేరు పేరున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ భోగి పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో భోగభాగ్యాలు, ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే కళ్యాణ దుర్గం ప్రజలందరికీ ఒక ముఖ్య విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కరోనాతో పాటు ఒమైక్రాన్ అనే మహమ్మారి కూడా ప్రజలను చాలా బాధిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కును ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఈ కరోనా ఒమైక్రాన్ బారి నుండి రక్షణ పొందాలని అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఇట్లు మీ కళ్యాణ దుర్గం 20 వార్డు కౌన్సిలర్ బీకే రాధికారా. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రజలకు, మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకు, మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ పేరు పేరున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ భోగి పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే కళ్యాణ దుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ, పట్టణ 20 వార్డు ప్రజలందరికీ పేరు పేరున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ భోగి పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో భోగభాగ్యాలు, ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే కళ్యాణ దుర్గం ప్రజలందరికీ ఒక ముఖ్య విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కరోనాతో పాటు ఒమైక్రాన్ అనే మహమ్మారి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నివాసంలో వైసీపీ యూత్ లీడర్ కాపు ప్రవీణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయదుర్గంలో యూత్ స్పోర్ట్స్ లీగ్ ను ప్రారంభించడం గర్వంగా ఉందని తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, తర్వాత ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాము. నా తరఫున మరియు ఎమ్మెల్యే సార్ తరఫున, రెడ్ సొసైటీ చైర్మన్ కాపు భారతి గారి, మా అమ్మగారి తరఫున, మా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యులందరి తరఫున రాజకీయ కూడా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు దీంట్లో సమావేశం ముఖ్యంగా ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే, కోవిడ్ తర్వాత, కరోనా వైరస్ 19 తర్వాత అందరూ కూడా చాలామంది ఇళ్ళకే పరిమితం అయిపోయినారు. పెద్దలు, చిన్నపిల్లలు, మా వయసు వాళ్ళు అందరూ కూడా ఇంటికి పరిమితం, ఎలాంటి వినోదాలు లేకుండా అయిపోయింది. ఇలాంటి సందర్భంలో కరోనా తగ్గుముఖం పట్టింది. మన వంతు ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మన రాజకీయ నియోజకవర్గం, తర్వాత యువకులు ఉండే అన్ని జిల్లాలు యువకులు ఉత్సాహంగా మళ్ళీ క్రీడలు ఆడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో రాయదుర్గం యూత్ స్పోర్ట్స్ లీగ్ అని స్టార్ట్ చేశాము డిసెంబర్ 16. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక నెల. రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాసి రకం రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న వారిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ జిల్లా కోల్చారం మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా నుండి వెల్దుర్తి మండలానికి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. అయితే హంసన్పల్లి గ్రామ శివార్లలో నిర్మించిన రోడ్డు నాసి రకంగా నిర్మించారంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నాణ్యమైన రోడ్డు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో రైతు బంధు సంబరాల్లో బోర్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు. గ్రామంలో రైతులు కార్యకర్తలు ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలంగాణ అంటూ రైతులు కార్యకర్తలు నినాదాలు చేశారు. సుంకిడి గ్రామంలోని శ్మశాన వాటికలో సీసీ రోడ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గుబిడి గ్రామానికి పోయినాం. మొన్న పొద్దున 8:30 వెళ్ళినాం భోగిరెడ్డి గారు మేమందరం. 8:30 అయితే రాత్రి 7 గంటల వరకు గుబిడిలో ఉన్నాం. మేము గుబిడిలో ఆ గుబిడి నుంచి మళ్ళీ 7 గంటలకు వాపస్ అయితే 8:30 మేము కరంజి చేరుకున్నాం. మళ్ళీ కరణవాడి గ్రామంలో ఆదివాసులు వచ్చి విన్నవించారు, సార్ మీరు మా ఇంట్లో మా ఊళ్ళో చాయ్ తాగాలి. మళ్ళీ దిగినాం మళ్ళీ ఆపినాం, మళ్ళీ దిగి చాయ్ తాగినాం. వాళ్ళ ప్రేమ మర్యాద సన్మానం సత్కారం అలా అక్కడ 40-50 నిమిషాలైంది. అక్కడ మాట ఇచ్చుకున్నాం, తెలంగాణ వస్తే బాగుపడతామని చెప్పి ఉన్నాం, తెలంగాణ సంద్రు అభివృద్ధి అవుతుందని చెప్పి ఉన్నాం, ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల కోసమే మనము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం, ప్రజల అండతో మనము తెలంగాణ సాధించినాం, ప్రజలే ఆ రోజు మన వెంట నిలబడ్డారు. 2 సార్లు ప్రభుత్వం చేయంటే దానికి ప్రజలే కారణం. మొదటిసారి 63 సీట్లు ఇస్తే 2వసారి 88 సీట్లు ఇచ్చారు, ఈసారి 105 సీట్లు ఇస్తారు. టికెట్ రాదంట అయ్యా జాగిన ఇద్దరు ఇడిగా కేసీఆర్ తీర్పులు చెప్పాడా టికెట్ ఇస్తలేనని? ముందే ఫాల్తు అంటే ఇంకా ఫాల్తు మాట్లాడతారు. ఇట్లాంటి అలవాట్లు ఉండదు, చక్కగా ఉండిపోవాలి. కానీ అడ్డం తిట్టం మాటలు గెలవాలంటారు. పోయినసారి వ్యతిరేక ప్రచారం చేసుకుంటాం, ఓడిపోతున్నాడు ఓడిపోతున్నాడని కొన్ని ఓట్లు గాయపడిసింది అర్థం చేసి మా కాలంలో ఉన్నారు. మా సర్పంచ్ ఏర్పడించాలని చక్కగా పనిచేస్తా ఉన్నారు. ఇవాళ నేను తలమడ మండలంలోని సర్పంచ్లకు అభినందిస్తా ఉన్నాను. ఏ సిపిడి దిగినా ఏ గ్రామం పోయినా నంబర్ వన్గా పనిచేస్తా ఉన్నాను. నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను, ఎవరు ఇచ్చే అవసరం లేదు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగుపల్లి మండలం వి గ్రామంలో పురాతనమైన ఎల్లమ్మ ఆడేళ్లి పోచమ్మ దేవాలయం వద్ద తలమడుగు జెడ్పీసీ
గోకా గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణ లక్ష్మి రాజేశ్వర్ కబడ్డీ పోటీని ప్రారంభించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని, దేవాలయ అభివృద్ధి అన్ని విధానం సహకారాలు అందిస్తామని జెడ్పీటీసీ గణేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆత్రం మండు, వైసీ ఎంపీపీ మాధవి, సర్పంచ్ రఘునాథ్ పాల్గొన్నారు. ఇది అతి పురాతనమైన దేవాలయం. అసలు ఇక్కడ అడల్లి పచ్చమ్మ ఎల్లమ్మ దేవాలయం మాగుడుతుంది. దీన్ని వెలుగులో తీసి ఇక్కడ క్రీడలు పెట్టి క్రీడలతోని వివిధ గ్రామాలకు వెళ్ళి ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి మా అమ్మని కూడా ఆహ్వానిస్తే, గత సంవత్సరం ఇక్కడ మాట ఇచ్చాము ఎంపీపీ గారు, నేను ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు గోనేరు ఇస్తామని 2 లక్షల రూపాయలు ఇక్కడ కోనేరు కూడా మంజూరు జడిపికి చేయడం జరిగింది. అదేవిధంగా దేవాలయం కూడా మీ గ్రామస్తులందరూ కలిసి ఐక్యతో దేవాలయ గుడి కట్టుకుంటున్నారు. ఇక్కడ వంటశాల కావాలా, ఎవరికన్నా వంటలు చేసుకుంటూ ప్రెసిడెంటే మా మిత్రుడు ఆదిలాబాద్ చెందిన కేశవ్ గారి 1 లక్ష రూపాయలతో ఇక్కడ వంటశెడ్ కూడా నిర్మించడం జరిగింది. ఇట్లా ఈ దేవాలయం అభివృద్ధికి మీరేదైతే మమ్మీ మా మీద అభిమానంతో, మా మీద ఒక విశ్వాసంతో మీ గ్రామాలు మమ్మల్ని అభిమానం చేస్తారో, మరి అదే రూపంగా మేము కూడా మీ గ్రామాభివృద్ధికి, ఈ దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి క్రీడలు పెట్టుకోవడం, నిజంగా గ్రామీణ క్రీడలు చాలా ముఖ్యం. ఇది అతి పురాతనమైన దేవాలయం. అసలు ఇక్కడ అడల్లి పచ్చమ్మ ఎల్లమ్మ దేవాలయం మాగుడుతుంది. దీన్ని వెలుగులో తీసి ఇక్కడ క్రీడలు పెట్టి క్రీడలతోని వివిధ గ్రామాలకు వెళ్ళి ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి మా అమ్మని కూడా ఆహ్వానిస్తే, గత సంవత్సరం ఇక్కడ మాట ఇచ్చాము ఎంపీపీ గారు, నేను ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు. కుకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను సేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరక్కపుడి గాంధీ ఆవిష్కరించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పతంగులను ఎమ్మెల్యే గాంధీ పంపిణీ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఊట్ల చంద్రరెడ్డి, ప్రధాన కార్యదర్శి భాగవంత్ రెడ్డి, కోశాధికారి నరసింహులు, ముదిరాజ్ పాల్గొన్నారు. పండుగ సంక్రాంతి కనుమ, ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, చల్లని మనసు, ప్రశాంత వాతావరణం, ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు పాపిరెడ్డి కాలనీ మిత్రులు, శ్రీ అభిలాషులు, కుటుంబ సభ్యులు తో మొత్తం అన్నీ కూడా రెగ్యులరేషన్ అయ్యి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా వంతు పూర్తి సహకారాన్ని అందించి అభివృద్ధిలో 59 జీవోలో అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసి భవిష్యత్ తరాలకి మా నాన్నగారు అన్నీ కూడా రెగ్యులరైజ్ చేసి ఇచ్చిపోయాడనే తండ్రుల కోరికను కూడా తీర్చబోతున్నాం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అందరికీ సంక్రాంతి నూతన సంవత్సర ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానంలో గోదా రంగనాథ స్వామి తిరుకళ్యాణం వైభవంగా జరిగింది. లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఈ కళ్యాణం చేయడం జరిగిందని ఆలయ అర్చకులన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఆలయ ఏవోలు పూజార్లు కన్నన్, కృష్ణమాచారి పాల్గొన్నారు. మాంగళ్యదేవతాశ్రీ నారాయణ శ్రీ సత్య పాయా
వరంగల్ జిల్లా ఐనవోలు మండలంలోని శ్రీ మల్లికార్జున స్వామిని అడిషనల్ డీసీపీ సాయి చైతన్య దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయంలోని ఒగ్గు పూజార్లు కలిసి ఆలయంలో జరిగే కార్యక్రమాలను అడిగి తెలుసుకొని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామన్నామని మామునూరు ఏసీపీ నరేష్ కుమార్ అన్నారు. జాతరకు వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ శానిటైజర్ వాడుతూ స్వామివారి దర్శనం చేసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి కోయిడు విజృంభిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారంగా ప్రజలందరినీ కూడా కోవిడ్ ఆంక్షలు పాటించాలని చెప్పి కోరడం జరిగింది. భక్తులు వీలున్నంత వరకు రావద్దని కోరినప్పటికీ కూడా ఓ గురువుని తీర్చుకోవాలి, ఖచ్చితంగా రావాలని చెప్పి వస్తున్నారు. మరి వచ్చిన భక్తులకు మేము బందోబస్తు నిర్వహించడం తప్పనిసరి అని చెప్పి 300 పోలీసు సిబ్బందితో మరి బందోబస్తు నిర్వహిస్తున్నాం. రెండు సూచనలుగా ప్రధానంగా ఐలోని జాతరకు వచ్చే నాలుగు మార్గాల్లో చెక్ పోస్టులు పెట్టి వచ్చే వాహనాలను ఊరు బయటనే పార్కింగ్ చేపిస్తున్నాం. భక్తులు కాలిగడిగిన దేవాలయానికి చేరుకున్న తర్వాత క్యూ లైన్లో మరి అందరు భక్తులు కూడా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించి దర్శనం చేసుకునే విధంగా సూచనలు మైక్ ద్వారా ఇస్తున్నాం. మా పోలీస్ సిబ్బంది కూడా మౌఖికంగా కూడా చెప్తున్నారు. మరి చాలా దాదాపు ఇప్పటికీ 2 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ జాతర రేపటి వరకు 15 రాత్రి వరకు కూడా కొనసాగుతుంది. మరి రేపటి వరకు పూర్తి స్థాయిలో బందోబస్తు కొనసాగిస్తాము, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. కోవిడ్ మహమ్మారి గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి జాతరంత వరకు జాతరకు రాకుంటే మంచిది. తప్పని పరిస్థితుల్లో వచ్చినప్పుడు మరి దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోవాలి, ఎక్కువ టైం ఇక్కడ ఉండకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి కష్టమైన నష్టమైన పోలీసులు ఖచ్చితంగా బాధ్యతగా ఈ బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాయక కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయ సానాచార్యులు అప్పల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో మరంగంటి గిరిధాచార్యులు దంపతులు కన్యదాతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ప్రతాప్ నవీన్, గోపన్న గారి గణేష్, నమిలకొండ రాజేశ్వర శర్మ, ఆలయ సిబ్బంది రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈశ్వరీ
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పురపాలక సంఘ కార్యాలయంలో పురపాలక సంఘ అధ్యక్షులు చిందం కళ అధ్యక్షన స్వచ్ఛత అవార్డు అందించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 లో భాగంగా సిరిసిల్ల పురపాలక సంఘానికి దక్షిణ భారతదేశంలో క్లీనెస్ట్ సిటీగా మొదటి స్థానం లభించడం సిరిసిల్ల పురపాలక సంఘం ప్రజలకు గర్వకారణమని చిందం కళ చక్రపాణి అన్నారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు సూపరింటెండెంట్ మురళీధర్ రావు, సిఐ అనిల్ కుమార్, ఎంఆర్ఓ విజయ్ కుమార్ పాల్గొన్నారు. మీ దగ్గరికి వచ్చే నెక్స్ట్ స్వచ్ఛ ర్యాంకింగ్ సెకండ్ క్యాండిడేట్ స్కూల్ యాజమాన్యాలను కోరేది ఏంటంటే మీ పిల్లలకి సరిపడా శానిటేషన్ ఫెసిలిటీస్ ఇంకింత మరింత కానీ ఇంకా గరిగ్గా ఎక్కువ సంఖ్యలో వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న ఇతర కౌన్సిలర్ కూడా మీకు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బిగ్ అప్లాస్ ప్లీజ్. కావచ్చు అలాగే మీ దగ్గరికి వచ్చే నెక్స్ట్ స్వచ్ఛ ర్యాంకింగ్ సెకండ్ క్యాండిడేట్ స్కూల్ యాజమాన్యాలను కోరేది ఏంటంటే మీ పిల్లలకి సరిపడా శానిటేషన్ ఫెసిలిటీస్ ఇంకింత మరింత కానీ ఇంకా గరిగ్గా ఎక్కువ సంఖ్యలో వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న ఇతర కౌన్సిలర్ కూడా మీకు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ నెంబర్ వన్ లోకల్ బేస్డ్ న్యూస్ ఛానల్ తెలుగు.